రిలీజ్ అవుతుందంటే 22nd, అది కూడా దసరా రోజు. దానికి నా లైఫ్లో మర్చిపోయిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తాను, ఇంకా లైఫ్లో మర్చిపోలేని వాళ్ళని. ఫస్ట్ వచ్చేసి నిమ్మగడ్డ ప్రసాద్ గారు అండి, మా టీవీ చైర్మన్ గారు. కథ చెప్పగానే జస్ట్ ఇది సినిమా చూసిన తర్వాత శాటిలైట్ అవ్వలేదండి, జస్ట్ 5 మినిట్స్ లైన్ చెప్పాను, శాటిలైట్ సపోర్ట్తోనే సినిమా తీయటం జరిగింది. అంత నమ్మారు నన్ను నిమ్మగడ్డ ప్రసాద్ గారిని, అసలు నేను లైఫ్లో మర్చిపోను. దాని తర్వాత వారాహి చలనచిత్రం, సాయి కొరపాటి గారు అండ్ ఏక్ ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకరా గారు, వీళ్ళిద్దరు లేకపోయి ఉంటే నిజంగా ఈ సినిమా ఈరోజు అయితే వచ్చేది కాదు. ఎప్పుడో డిసెంబరో జనవరియో ఫిబ్రవరి ఎప్పుడు వచ్చేదో మాకే తెలీదు, చిన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో మా చేతుల్లో ఉండవు కాబట్టి. సో థ్యాంక్స్ టు సాయి కొరపాటి గారు అండ్ అనిల్ సుంకరా గారు, వీళ్ళని కూడా లైఫ్లో నేను మర్చిపోను. దేవుడే నాకు వాళ్ళిద్దరిని పరిచయం చేశారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత, అంటే ఆ దేవుళ్ళు మీరే, మీడియా సపోర్ట్ వల్లే వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వటం, నాకు బిజినెస్ అవ్వటం. అండ్ ముఖ్యంగా ఈ స్టేజ్ మీద లేరు ఇంకొకరు లైఫ్లో, ఇంకా ఆయన హీజ్ లైక్, నేను రక్తం పంచుకొని పుట్టకపోయినా ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ దివా సార్. సో దివా సార్ వచ్చేసి అక్కడ ఉన్నారు, ఆయన రారు ప్లస్ రమ్మని చెప్తున్నాను. సార్ మీరు ఒక్కసారి రండి, రావాలి, మీరు అలా అనకూడదు, రావాలి. జీనియస్ మూవీకి డిఓపీగా పనిచేశారు. అంటే నా టీవీ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి నాకు ఈయన బాగా ఇంకా ఫ్యామిలీ మెంబర్ అనుకోండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా తమిళనాడులో సెన్సేషనల్ హిట్ హౌ ఓల్డ్ ఆర్ యు అని మలయాళంలో పెద్ద హిట్ అయిందండి. దాన్ని తమిళ్లో జ్యోతిక గారు యాక్ట్ చేసి సూర్య గారు ప్రొడక్షన్లో ఒక సినిమా వచ్చింది. నీకు ఏదనిపిస్తే చెయ్యి, నీ ఇష్టం అన్నాయని ఒకే ఒక మాటతో తన ఫైనల్స్లో నుంచి తప్పుకున్నాడండి. 5 ఫైనలిస్టుల్లో అశ్విని ఎందుకు తప్పుకున్నాడు అనేది చెప్పాలి కాబట్టి నేను స్టేజ్ పైన ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ అయితే చేపించా. ఫైనల్స్ రోజు దశావతారంలో కమలాసన్ గారిది రాయిని మాత్రం అనే ఒక సాంగ్ ఉంటుందండి, ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశాడండి, స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్నాడు. అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి ఫస్ట్ టైం చెప్పానండి, ఇంత ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసిన నా తమ్ముడు ఈరోజు స్టేజ్ మీద లేకపోవడానికి కారణం ఏంటంటే వీడు చేసుకున్న పాపం నా తమ్ముడుగా పుట్టడమే అని ఫస్ట్ టైం నేను ఆడియన్స్కి చెప్పేశాను నా తమ్ముడు అని చెప్పి. ఆ బాధలో ఆ స్టేజ్ మీద నేను మాట ఇచ్చాను తమ్ముడికి, ఈరోజు నా తమ్ముడుగా పుట్టడం వల్ల నువ్వు స్టేజ్ దిగుతున్నావు, బట్ ఏదో ఒక రోజు నేను ఒక మంచి స్టేజ్కి తీసుకువెళ్తాను అని ఆ స్టేజ్ మీద మాట ఇచ్చాను. దాని తర్వాత జీనియస్ ఇతనే హీరోగా లాంచ్ అయ్యాడు. ప్రెస్ పీపుల్కి కూడా చాలామందికి తెలుసు అరవింద్ గారి చేతుల మీదుగా హీరో లాంచ్ అయిపోయాడు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ప్రొడ్యూసర్ గారు, అశ్విన్ కనుక హీరోగా ఉంటే సినిమా స్టార్ట్ కాదు, ఇంకొక హీరోని రీప్లేస్ చేస్తే సినిమా అయితే స్టార్ట్ అవుతుందని మళ్ళీ ఇంకొకసారి దెబ్బ తగిలింది. అప్పుడు నేను వెళ్ళి మళ్ళీ అడిగానండి, తమ్ముడు నువ్వు హీరోగా లాంచ్ అయ్యావు కానీ ఇప్పుడు నువ్వు హీరోగా కనుక నేను సినిమా, నువ్వే హీరోగా అయితే సినిమా అయితే స్టార్ట్ అవ్వదంట, ఇంకొకరు కనుక నీ పొజిషన్లో పెట్టుకోగలిగితే నేను సినిమా స్టార్ట్ అవుతుంది, ఏం చేయమంటావు అని అడిగితే, అన్నయ్య ఫస్ట్ నువ్వు డైరెక్టర్గా అయిపో, నువ్వు డైరెక్టర్ అయిపోయే ట్రాక్లోకి వెళ్ళిపోతే ఏదో ఒక రోజు నన్ను హీరోయిన్ చేస్తావు కదా అని. ఆ రోజు కూడా అలాగే నా వల్ల ఇంకొక త్యాగం చేసి మళ్ళీ తన కెరియర్కి ఒక బ్రేక్ పడింది. 2 సార్లు లైఫ్లో తన బ్రేక్లో ఉన్నాడండి. 3వ సారి తన కోసమే నేను మళ్ళీ కథని రాసుకొని అలా అని చెప్పి ఈసారి, అంటే ఇంకా దేవుడు బ్లెస్సింగ్స్ అనమాట, ఈసారి కనుక ఇంకా వాడు హీరోగా ఇంక చేయలేకపోతే లైఫ్లో నేను చేయలేను, ఇంకెవరు కూడా ఆపర్చునిటీస్ తనకు రావు. సో ఇది అయితే ఈ కథ నేను అనుకున్న తర్వాత ఎప్పుడైతే ఛానల్కి వెళ్ళి నిమ్మగడ్డ ప్రసాద్ గారికి చెప్పానో ఆయన శాటిలైట్ రైట్స్ ఇచ్చిన తర్వాత చెప్పేశానండి, 2 సార్లు మా తమ్ముడికి ఇలా దెబ్బ తగిలింది సార్, తమ్ముడిని పెట్టి చేయమంటారా లేకపోతే ఇంకొకరిని పెట్టి చేయమంటారా, మళ్ళీ శాటిలైట్ ప్రాబ్లం రాకూడదు కొత్తోడు కాబట్టి అని అడిగితే, నీకు నీ తమ్ముడి మీద నమ్మకం ఉంటే నువ్వు స్టార్ట్ చేసేసే, మాకైతే ప్రాబ్లం లేదని సార్ చెప్పారు కాబట్టి స్టార్ట్ చేసామండి, థ్యాంక్స్ టు నిమ్మగడ్డ ప్రసాద్ గారు. సో ఈరోజు తమ్ముడిని పెట్టి ఈ సినిమాని చేశాను. అంటే సినిమా ఏమైనా కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఉండదండి, నేను యాంకర్గా అన్నా లేకపోతే ఇంకో రకంగా నేను లైఫ్ సెటిల్, అంటే ఎలాగన్నా లీడ్ చేసుకోగలను. బట్ తమ్ముడికి కెరియర్ బ్లెస్ చేయండి ప్లీజ్, మీడియా సపోర్ట్ కావాలి నా తమ్ముడికి, ఆడియన్స్ చూసిన వాళ్ళు తమ్ముడికి సపోర్ట్ చేయండి. ఈ ఒక్క సినిమా కనుక వీడు నిలబడితే వీడి కెరియర్ వీడి లైఫ్ సెటిల్ అవుతుందని చేసిన ప్రయత్నమే ఈ రాజుగారి గది. తమ్ముడిని ఎలా అయినా మీరు మంచి మనసుతో రిసీవ్ చేసుకుంటారని పండగ పూట నేను కోరుకుంటూ, అశ్విన్ చిన్న ఏదో ఒక మాట చెప్పు.